హాయ్ వివర్స్ ఆయన ఆంజనేయులు చూడండి మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సంజీఎం వీడియోస్ అనే ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామని మెయిల్ ద్వారా పొందొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఒక కొత్త టాపిక్ చూపిస్తున్నాను జనరల్గా ఎవరైతే కంప్యూటర్ దగ్గర కూర్చొని ల్యాబ్ అంటే మొబైల్ ఫోన్స్ టాబ్లెట్స్ అందరూ యూజ్ చేస్తుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ ద్వారా సర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కూడా గూగుల్ నుంచే సర్చ్ చేస్తుంటారనమాట ఓకే సో మనం గూగుల్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ని సర్చ్ చేస్తుంటామో అదంతా కూడా గూగుల్ అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది ఓకే ఫర్దర్ ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవడానికి కూడా కాబట్టి ఈ ఆన్లైన్లో మనం సర్చింగ్ చేసే ప్రతి టర్మ్ను కూడా రికార్డ్ చేస్తుంది అలాగే యూట్యూబ్లో చేసే ప్రతి వీడియోని ఆన్లైన్లో చూసే లేదంటే క్లిక్ చేసే ప్రతి యాడ్ను కూడా రికార్డ్ అనమాట ఒకసారి మేము చూపించే లింక్స్ని చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మనం ఆన్లైన్ ఆన్లైన్లో ప్రతి విషయం రికార్డ్ అవుతున్న విషయం మనకు అర్థమవుతుంది ఓకేనా సో కావున మనం ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు కూడా సో చూడకూడదు ఓకేనా సో చేయకుండా ఉంటే మంచిది అనమాట ఆ లింక్స్ ఇప్పుడు ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనం డైరెక్ట్గా సర్చ్ బాక్స్లోనే మీరు హిస్టరీ డాట్ గూగుల్ డాట్ కామ్ అని చూడండి హిస్టరీ డాట్ గూగుల్ డాట్ కామ్ అని ఎప్పుడైతే మనం టైప్ చేసి ఎంటర్ అనేది ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది చూసారా ఇక్కడ సైన్ ఇన్ బటన్ ఉంది సో సైన్ ఇన్ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మీ జీమెయిల్ ఐడి ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు సో లాగిన్ అవుతే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు సో మనం ఏదైతే సర్చ్ చేసామో ఆ మొత్తం రికార్డ్ అంతా ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి జనవరి ట్వంటీ ఎయిత్న ఏదో యాడ్స్ చూసాము ఒక జనవరి ట్వంటీ ఫస్ట్న సర్చ్ చేస్తున్నాం అవి ఏమేమి సర్చ్ చేసామనేది గూగుల్లో చూడండి డీటెయిల్స్ అని ఉంటుంది ఓకే సో ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు తర్వాత మనం ఏదైనా యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసినా కూడా ఓకే అట్లనే గూగుల్లో ఏదైనా ఫొటోస్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట ఓకే సో కాబట్టి ఆ హిస్టరీ అంతా చూడండి ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా అది ఇక్కడ రికార్డ్ అయింది ఒకవేళ ఇది వద్దనుకుంటే మనం డైరెక్ట్గా సో డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ సో కాబట్టి సో మనం ఏం చేస్తామంటే మనం సర్చ్ చేసిందంతా ఎప్పటికెప్పటికి మనం క్లియర్ చేసి ఉంటాంలే ఏమీ ఉండదులే అనుకుంటాం పొరపాటు సో గూగుల్ అనేది ప్రతి హిస్టరీని కూడా సో స్టోర్ చేసి పెట్టి ఉంటుంది అవసరం వచ్చినప్పుడు వాటిని మనం చూసుకోవచ్చు కూడా ఓకే ఇంకొక లింక్ ఉంది చూడండి ఏంటి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ అడ్రస్ బార్లో హిస్టరీ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాస్ హిస్టరీ డాట్ ఆడియో అని చూసారా సో ఇలాగ మనం చూసినా కూడా ఆడియో రిలేటెడ్ ఏమున్నా కూడా సో అవన్నీ కూడా లింక్ అనేది మనకు చూపిస్తుంది అనమాట ఇక తర్వాత ఇంకొక లింక్ సేమ్ యూట్యూబ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఫీడ్ స్లాష్ హిస్టరీ అని ఉందనుకో మనం హిస్టరీ చూడండి ఏమేమి ఓపెన్ చేసాము ఆ హిస్టరీ అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు అవసరం లేదనుకుంటే వాటిని మనం క్లియర్ చేసుకుంటాం అనమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన విషయం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు సో మనం చెక్ చేసుకోకుండా ఉంటే మంచిది మనం ఏం చేస్తామంటే సో సరేలే ఏ హిస్టరీ క్లియర్ చేసేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటాం పొరపాటు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి సో థ్యాంక్ యూ ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ